తెలుగుదేశం పార్టీ సీనియర్ దళిత నేత, మాజీ మంత్రి జవహర్ వైసీపీలోకి జంప్ కాబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. జవహర్ గతంలో తిరువూరు నుంచి గెలిచారు. ఇక రాజమండ్రి సమీపంలోనే కొవ్వూరులో కూడా ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ రెండు సీట్లలో ఆయనకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేకపోవడంతో ఆయన విజయవాడలో వైసీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఇంటికి వెళ్ళి జవహర్ మంతనాలు జరిపారట. ఎక్కడైనా కుదిరితే వైసీపీలో నాకు టికెట్ ఇప్పించండి, చంద్రబాబు నాయుడు కుప్పం మీదైనా పర్వాలేదు, ఓడిస్తా అని చెప్పాడంట. సరే, రిజర్వేషన్ క్యాండిడేట్ కాబట్టి ఎస్సీ నియోజకవర్గం కావాలి, మీ సేవలు మాకు అవసరం అని కేశినేని నాని వెంటనే ధనంజయ రెడ్డికి ఫోన్ చేస్తే, సరే రమ్మను, కండవా అయితే కప్పుదాం, తర్వాత మరి సీట్ అయితే నేను భరోసా ఇవ్వలేను, మా పార్టీ అంతా దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి టికెట్ అయితే గ్యారంటీ లేదు, కానీ కండవా అయితే చాలా ఉన్నాయి, కప్పుదాం రా అని తీసుకురమ్మన్నమాట. మరి జవహర్ ఈరోజు వైసీపీ కండవా కప్పుకుంటాడా? మరలా చంద్రబాబు నాయుడు పిలిపించారు, మరలా టీడీపీ నేతలతో టచ్లోకి వస్తాడా? ఈరోజు ఆయన ఫోన్ పనిచేస్తుందా, స్విచ్ ఆఫ్ అయిపోతుందా అనే విషయం సాయంత్రానికి తెలుస్తుంది. మహానేత, నిజాయితీ గల నేతగా పేరుంది, దళితుల్లో మంచి పేరుంది, తెలుగుదేశం పార్టీలో కూడా టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ 30 సీట్లు పొత్తులో భాగంగా కోల్పోవడం, 40 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో ఇలాంటి మహానేతలందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు. ఈ మహానేత ఈరోజు వైసీపీలోకి వెళ్తాడా, తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తిరుగుకుంటూ వస్తాడా అనే విషయం సాయంత్రానికి తేలుతుంది. దానిపైన మరిన్ని వివరాలతో మరో వీడియోలో జవహర్ ఈ వజ్రం నిలుస్తుందా, ఎంతకాలం నిలుస్తుంది అనే విషయాల మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.